హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి 11 అండ్ అంతేకాకుండా 14 మొత్తం ఈ 11 నుండి 14 వరకు జరిగిన అక్టోబర్ 2020కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి ఈరోజు వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేద్దాం. సో నేను ప్రాబ్లం చెప్పాను మీకు. సో ఎందుకు నేను 11వ తారీఖు నుండి నేను కరెంట్ అఫైర్స్ అనేది చేయలేకపోయాను అనేది, సో మ్యాక్సిమం ఎవరైతే మన ఛానల్ ఫాలో అవుతున్నారో సో వాళ్ళకి నేను ఆల్రెడీ ఒక లైవ్ వీడియో చేశాను. నేను లైవ్లోకి వచ్చి ఒక వీడియో చేశాను ఎందుకు చేయలేకపోతున్నాను అని. సో ఆ వీడియో చూసిన వాళ్ళకి ఎందుకు చేయలేదనేది అర్థమవుతుంది. సో అదనమాట, యాక్చువల్గా ఏం లేదండి. సో ఈ కోస్తాంధ్ర, ఆంధ్రప్రదేశ్లో కోస్తాంధ్ర జిల్లాలో వాయుగుండ ఎఫెక్ట్ అనేది బాగా పడింది. దానివల్ల మేము ఉండే ఏరియా ఏదైతే ఉందో అక్కడ చాలా ప్రెషర్ పడడం వల్ల ఇబ్బంది అయింది పవర్ లేక. అందుకని నేను చేయలేకపోయాను. ఎందుకంటే ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ చేయాలంటే సిస్టమ్ వర్క్లో ఉండాలి, అట్ ది సేమ్ టైం పవరు, దానికి పవర్ కానీ అంతేకాకుండా బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కూడా అందుబాటులో ఉండాలి కాబట్టి చేయలేకపోయినా, అది గమనించండి. అయితే ఇప్పుడు మ్యాక్సిమం నేను ఈరోజు ఒక 40 క్వశ్చన్లు తయారు చేశాను. ఇప్పుడు ఉన్నట్లో 40 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 40 క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంట్వే, ఎందుకంటే ఈ 4 డేస్వి ఖచ్చితంగా ఎలా చూసుకున్నా రఫ్ అండ్ టఫ్గా ఒక 50 చేయొచ్చు. కానీ నేను ఒక ఓన్లీ నేను 40 చేశాను ఫిల్టర్ చేసి ఏవైతే ఉపయోగపడతాయో అవి. సో ఎండ్ వరకు చూడండి, సరేనా. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఆడపిల్లల అంతర్జాతీయ దినోత్సవం ఏ రోజున గుర్తించబడింది? అంటే ఆన్సర్ వచ్చేసి 11 అక్టోబర్. బాలికల అంతర్జాతీయ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా ఈ 11 అక్టోబర్ సెలబ్రేట్ చేస్తారు. యాక్చువల్గా ఈ డేని 2012 నుండి సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే 2020 థీమ్ ఏంటంటే ది థీమ్ ఫర్ 2020 ఇంటర్నేషనల్ డే ఫర్ ద గర్ల్ చిల్డ్రన్స్ ఈజ్ మై వాయిస్ అవర్ ఈక్వల్ ఫ్యూచర్. అంటే నా మాట అంతేకాకుండా మగవాళ్ళతో పాటు ఈక్వల్గా ఫ్యూచర్ ఉండాలి మాది అని ఆ ఉద్దేశం అనమాట, దాని ఉద్దేశం అది. నెక్స్ట్ 2, ప్రపంచ వలస పక్షుల దినోత్సవం మరుసటి రోజు ఏది గుర్తించబడింది? ఓకే, ఆన్సర్ వచ్చేసి 2 అక్టోబర్ అధికారికంగా ప్రపంచ వలస పక్షుల దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుందన్నమాట. ఓకేనా. సో ఫస్ట్ అయితే మొదటి మే 2వ శనివారం జరుపుకుంటారు, సంవత్సరానికి 2 సార్లు సెలబ్రేట్ చేస్తారు. అండ్ మళ్ళీ 2 అక్టోబర్ సెలబ్రేట్ చేస్తారనమాట వలస పక్షుల యొక్క దినోత్సవాన్ని. సో 2020లో VMBBD 9 మే 2020 మరియు 10 అక్టోబర్ 2020 వస్తుందని చెప్పడం జరిగింది ఈ యొక్క బర్డ్స్ అనేవి వలసకు సంబంధించి. నెక్స్ట్ ది థీమ్ ఏంటంటే ఈ సంవత్సరం కోసం, ది థీమ్ ఆఫ్ 2020 వరల్డ్ మిగ్రేటరీ బర్డ్ డే ఈజ్ బర్డ్స్ కనెక్ట్ అవర్ వరల్డ్ అనే థీమ్తో సెలబ్రేట్ చేశారు. నెక్స్ట్ 3, మరణశిక్షకు వ్యతిరేకంగా ప్రపంచ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ వచ్చేసి 10 అక్టోబర్. ప్రతి సంవత్సరం కూడా 10 అక్టోబర్ మరణశిక్షకు వ్యతిరేకంగా డే జరుపుకుంటారు. అయితే థీమ్ వచ్చేసి యాక్సెస్ టు కౌన్సిల్ ఏ మ్యాటర్ ఆఫ్ లైఫ్ ఆర్ డెత్. నెక్స్ట్ 4, 2020 ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల టెన్నిస్ ఛాంపియన్షిప్ విజేత పేరేమిటి? ఆన్సర్ వచ్చేసి రాఫెల్ నాదల్. ఓకేనా, టెన్నిస్లో రాఫెల్ నాదల్ 6 అంతేకాకుండా 6 నుండి 7, 7 నుండి 5తో నోవక్ జోకోవిక్ను ఓడించి 2020 అక్టోబర్ 11 పురుషుల 2020 ఫ్రెంచ్ ఓపెన్ గెలుచుకున్నాడు. ఇది అతని 13వ ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్, అంతేకాకుండా 20వ గ్రాండ్ స్లమ్ టైటిల్ అది. తర్వాత 5, ప్రతి గ్రామీణ గృహాలకు FHTCలను అందించడం ద్వారా ఏ రాష్ట్రము లేదా యూటీ హర్ఘర్ జల్ రాష్ట్రంగా మారిందంటే గోవా అండి. ఓకేనా, అంటే సో వీళ్ళు అనుకున్న 2,30,000 గృహాలకు కవర్ చేసే విధంగా ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్లు, అంటే ఇంటింటికి ట్యాప్ కనెక్షన్లు 100% అందించిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది కూడా గోవా. అది కూడా జల్ జీవన్ మిషన్ కింద అందజేయడం జరిగిందనమాట. హర్ఘర్ జల్ రాష్ట్రంగా మారింది దేశంలో, రాష్ట్రన అంటే ఈ యొక్క హర్ఘర్ జల్ రాష్ట్రంగా మారిన మొదటి రాష్ట్రం గోవా. 2021 ఈ రాష్ట్రం టార్గెట్ పెట్టింది, బట్ 2020లోనే సాధించింది. ఉత్తర గోవాలో 1,65,000 గ్రామీణ కుటుంబాలకు, 191 గ్రామ పంచాయతీల్లో దక్షిణ గోవాలో 98,000 గ్రామీణ కుటుంబాలకి ఈ యొక్క ఉచిత ట్యాప్ కనెక్షన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. తర్వాత 6, ట్రీ ట్రాన్స్ప్లాంటేషన్ పాలసీలో మొదటి రాష్ట్రంగా యూటీ కేబినెట్ ఏ రాష్ట్రాన్ని ఆమోదించింది? ఆన్సర్ వచ్చేసి ఢిల్లీ. 2020 అక్టోబర్ 9 ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన చెట్ల సంరక్షణ కోసం చెట్ల మార్పిడి విధానం కలిగిన ఉన్న మొట్టమొదటి రాష్ట్రంగా ఢిల్లీ నిలిచింది. దీని కింద ఏం చేస్తారంటే మొక్కలను పెంచుతారండి, అదే మ్యాటర్. అలాగే నాటిన చెట్లను కనీసం 80% మనుగడ సాగించేలా వాటిని రక్షిస్తారనమాట, వాటి కోసం ఏజెన్సీలని ఏర్పాటు చేస్తారు. ఈ విధమైన వాయు కాలుష్య స్థాయికి వ్యతిరేకంగా ఢిల్లీ యొక్క యుద్ధ ప్రదర్శనకే విరుద్ధ ఉద్యమంలో ఒక భాగం అని చెప్పాలి, అది మ్యాటర్. నెక్స్ట్ 7, గుజరాత్ స్టేట్ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ఇండియా లిమిటెడ్ ఉత్పత్తి చేసిన
కాల్షియం నైట్రైడ్ మరియు బోరోనేటెడ్ కాల్షియం నైట్రైడ్ యొక్క స్వదేశీ రకాన్ని ఎవరు విడుదల చేశారు? ఆన్సర్ వచ్చేసి మన్సుక్ ఎల్ మాండవియ. గుజరాత్ స్టేట్ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ఇండియా లిమిటెడ్ దేశీయ రకాల కాల్షియం నైట్రైడ్ మరియు బోరోనేటెడ్ కాల్షియం నైట్రైడ్ను విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి మన్సుక్ మాండవియ దీన్ని అయితే ఈ ఉత్పత్తిని విడుదల చేశారు. కాల్షియం నైట్రైడ్ వ్యవసాయంలో నీటిని కరిగే ఎరువులు మరియు మరుగునీటి శుద్ధిలో కూడా కరిగే ఒక ఎరువు అన్నమాట. సో దేశీయ రకం వల్ల ఏంటంటే మన ఇండియాలో చౌకగా దొరుకుతుందన్నమాట రైతులకి. తర్వాత 8, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో 11,000 మంది రైతులను చేర్చుకోవడానికి ఇండియా పోస్ట్తో భాగస్వామ్యం కలిగిన రాష్ట్రం ఇది అంటే ఆన్సర్ వచ్చేసి గోవా. పోస్ట్ మాస్టర్ జనరల్ వినోద్ కుమార్తో కలిసిన టోంకంలోని కృషి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గోవా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, అంతేకాకుండా వ్యవసాయ మంత్రి చంద్రకాంత్ క్లవేకర్ మాట్లాడుతూ భారత ప్రభుత్వ పోస్టులతో చేరేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని పేర్కొంది. సో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో 11,000 మంది రైతులను ఈ టైప్ అప్ ద్వారా పోస్ట్ మ్యాన్ రైతులను ప్రయోజనం చేకూరుస్తారు. సో ఇలాంటిది ఒక ప్రయత్నం చేయడం మొదట అన్నమాట గోవా. నెక్స్ట్ 9, కింద వారిలో ద్రవ్య విధాన కమిటీలో కొత్త సభ్యులు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆశా గోయల్, శశాంక బీడే, జయంత్ వర్మ. ఓకే, సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6 మంది సభ్యులను 25వ ద్రవ్య విధాన కమిటీ ఎంపీసీ సమావేశానికి 2020 అక్టోబర్ 7 నుండి 9 వరకు జరిగింది ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ గారి నేతృత్వంలో. అయితే ఈ సమావేశానికి వారి 4 పదవకాలం 2020 సెప్టెంబర్లో ముగిసినందున ఇంతకుముందున్న రవీంద్ర దోలాకియా, పామీదువా మరియు చేతన్ ఘాటే స్థానంలో ఎంపీసీకి 3 కొత్త సభ్యులని తీసుకొచ్చారు. వాళ్ళు వచ్చేసి 4 పాటు ఇందులో కొనసాగుతారని చెప్తున్నారు. కొత్త సభ్యులు వచ్చేసి డాక్టర్ ఆశా గోయల్ అండ్ ప్రధానమంత్రి సభ్యునిగా ఆర్థిక సలహా మండలికి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ సీనియర్ సలహాదారు శశాంక బీడే, ప్రొఫెసర్ జయంత్ వర్మ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ సంబంధించి ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇంకా మిగతా 3 వచ్చేసి డాక్టర్ మృదుల్ కే సగ్గర్ అండ్ డాక్టర్ మైకేల్ బైభద్ర పాట్రా వీళ్ళు ఉండడం జరిగింది. నెక్స్ట్ 10, భారతదేశం యొక్క ప్రస్తుత రెపో రేట్ ఎంత? ఆన్సర్ వచ్చేసి 3.5%. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6 సభ్యులను ఏర్పాటు చేసింది కదా 25వ ద్రవ్య కమిటీని. సో వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళ యొక్క సమావేశంలో సో పాలసీ రెపో రేట్ని 4%, రివర్స్ రెపో రేట్ని 3.35%, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీని 4.25% ఉంచారు. తర్వాత 11, ఆర్బీఐ యొక్క ద్రవ్య విధాన కమిటీ సమావేశం ప్రకారం FY 21 భారతదేశం అంచనా GDP ఎంత? ఆన్సర్ వచ్చేసి 9.5. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క 6 మంది సభ్యులను ద్రవ్య కమిటీని ఏర్పాటు చేసింది కదా. సో వాళ్ళు నేతృత్వంలో జరిగిన ఒక మీటింగ్ తర్వాత ఆర్థిక వ్యవస్థ 9.5% కుదించగలిగామని చెప్పడం జరిగింది. సో అది కూడా ఈ నష్టాలని ఇవి అవి అన్నీ చూసుకున్న తర్వాతన. తర్వాత 12, ఇటీవల DRDOచే విజయవంతంగా పరీక్షించబడిన మీడియం ఆల్టిట్యూడ్ ల్యాంగ్ ఎడ్యూరెస్ డ్రోన్ పేరేమిటి? ఆన్సర్ వచ్చేసి రుస్తోమ్ 2. సో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ శుక్రవారం దేశీయంగా అభివృద్ధి చెందిన రుస్తోమ్ 2 మీడియా ఆల్టిట్యూడ్ ల్యాంగ్ ఎడ్యూరెస్ డ్రోన్ను విజయవంతంగా పరీక్షించింది. సో ప్రోటోటైప్ డ్రోన్ కర్ణాటక చిత్రదుర్గ వద్ద 1600 ఎత్తులో 8 పాటు ఎగిరింది. నెక్స్ట్ 13, ఇటీవల కన్నుమూసిన ఎడ్డి వాన్ హలెన్ దేనిలో ప్రఖ్యాత వ్యక్తి? ఆన్సర్ వచ్చేసి సంగీతకారుడండి. సంగీతకారుడు ఎడ్డి వాన్ హలెన్ గిటార్ గణపౌటి, దీని బిండ్లింగ్ వేగం అంటే సో అతను ఒక బ్యాండ్లో మంచి సంగీతకారుడు అనమాట. సో అతను ఒక పెద్ద బ్యాండ్లో ఒక అతనిగా పనిచేశారు. అతను ఆ స్థాయి నుండి ఎదిగారు. సో చనిపోయేటప్పటికి ఆయన వయసు 60. నెక్స్ట్ 14, 2019 భారతదేశ వైవిధ్యానికి ఎన్ని కొత్త జాతులు జోడించబడ్డాయి? అంటే ఆన్సర్ వచ్చేసి 544. శాస్త్రవేత్తలు 2019 భారతదేశం నుండి సుమారు 544 కొత్త జాతులను ఐడెంటిఫై చేశారనమాట. సో ఈ కొత్త జాతులు అన్నింటికి ఒక జంతు పుస్తకాన్ని కూడా డెవలప్ చేశారు. అండ్ మొత్తం అంతేకాకుండా 2019 యొక్క మొక్కల ఆవిష్కరణకు ఒక బుక్ను అయితే విడుదల చేశారు. సో జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మరియు ది బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా వీళ్ళిద్దరూ కలిసి పుస్తకాలను 2007 నుండి విడుదల చేస్తున్నారనమాట. 2019 జాబితాకి సంబంధించి ఇది 13వ ఎడిషన్. పశ్చిమ బెంగాల్లోని హౌరాలోని ఆచార్య జగదీష్ చంద్రబోస్ ఇండియన్ బొటానిక్ పెరటీలో నిర్వహించిన కార్యక్రమంలో 2020 అక్టోబర్ 9 కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల మంత్రి బాబుల్ సుప్రియో ఈ 2 పుస్తకాలను విడుదల చేశారు. నెక్స్ట్ 15, బొగ్గు రంగంలో R&D కార్యకలాపాలను ప్రోత్సహించడానికి కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఒక వెబ్సైట్ను ప్రారంభించింది. అయితే భారత బొగ్గు మంత్రి ఎవరు? ఆన్సర్ వచ్చేసి
ప్రహ్లాద్ జోషి. సో మంత్రిత్వ శాఖ యొక్క స్టాండింగ్ సైంటిఫిక్ రీసెర్చ్ కమిటీ 56వ సమావేశంలో బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనిల్ జైన్ ఒక వెబ్సైట్ను ప్రారంభించారు. బొగ్గు రంగంలో పరిశోధన మరియు అభివృద్ధి కార్యకలాపాలకు సంబంధించి మొత్తం మానిటరింగ్ ఈ వెబ్సైట్ చేస్తుంది. ఈ వెబ్సైట్ బొగ్గు మరియు లెగ్నింగ్ రంగంలో సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధనలు ప్రోత్సహిస్తుంది అని చెప్తున్నారు. ప్రస్తుతం ప్రహ్లాద్ జోషి గారు భారత బొగ్గు మంత్రి అన్నమాట. తర్వాత 16 ప్రపంచ పెట్టుబడిదారుల వారం భారతదేశంలో ఎప్పుడు జరిగింది? ఆన్సర్ వచ్చేసి 5 నుండి అక్టోబర్ 11 వరకు. సో వరల్డ్ ఇన్వెస్టర్ వీక్ను ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ సెక్యూరిటీస్ కమిషన్ ప్రోత్సహిస్తోంది. మరి 5 అక్టోబర్ 2020 మధ్య ఇది జరిగింది. తర్వాత 17 2020 ఎన్ని భారతీయ బీచ్లు అంతర్జాతీయ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ గెలుచుకున్నాయంటే ఆన్సర్ వచ్చేసి 8. సో భారతదేశ ప్రభుత్వం సిఫార్సు చేసిన మొత్తం 8 బీచ్లను అంతర్జాతీయ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ లభించింది. సో యూనియన్ పర్యావరణ మంత్రి ప్రకాష్ జావడేకర్ గారు ఈ విషయాన్ని అనౌన్స్ చేశారు. తర్వాత 18 రైతుల అభ్యున్నత కోసం కర్షక క్షేమ నిధి బోర్డు ఏర్పాటు చేసిన రాష్ట్రం ఇది. ఆన్సర్ వచ్చేసి కేరళ. సో కేరళ ప్రభుత్వం కేరళ కర్షక క్షేమ నిధి బోర్డు, దీన్ని కేరళ రైత సంక్షేమ నిధి బోర్డు అని కూడా అంటారు. సో ఇలాంటి ఒక బోర్డుని, ఒక ప్రత్యేకమైన బోర్డుని ఏర్పాటు చేసిన మొదటి రాష్ట్రంగా కేరళ టాప్ పేరు తెచ్చుకుందనమాట. సో కేరళ రైతు సంక్షేమ నిధి బోర్డు చైర్మన్గా రాష్ట్ర మంత్రివర్గం డాక్టర్ పి రాజేంద్రను నియమించింది. తర్వాత 19 యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్తో కలిసి ఇండియా ఎనర్జీ మోడలింగ్ ఫోరంను ప్రారంభించిన సంస్థ ఏది? ఆన్సర్ వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, నీతి ఆయోగ్. సో నీతి ఆయోగ్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్, అంతేకాకుండా ఇండియా ఎనర్జీ మోడలింగ్ ఫోరంతో కలిసి సో యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ కింద శక్తి భాగస్వామ్యం ప్రారంభించింది. సో 8 2020 నీతి ఆయోగ్ తన పాలక నిర్మాణాన్ని ప్రకటించింది. సో ఐఈఎంఎఫ్ భారతీయ పరిశోధకులు, జ్ఞాన భాగస్వాములు, థింక్ ట్యాంకులు మరియు జాతీయ మరియు అంతర్జాతీయ ప్రభుత్వ సంస్థలు మరియు దీర్ఘకాలిక ఇంధన ప్రణాళిక కోసం విభాగాలు నిమగ్నం చేయడమే ఈ యొక్క లక్ష్యం. తర్వాత 20 ఏ రాష్ట్రం డిస్టర్బ్డ్ ఏరియా బిల్లు 2019 ఇటీవల అధ్యక్షుడు రామ్నాథ్ కోవింద్ అనుమతిచ్చారు? ఆన్సర్ వచ్చేసి గుజరాత్ అండి. సో అధ్యక్షుడు రామ్నాథ్ కోవింద్ గారు గుజరాత్ డిస్టర్బ్డ్ ఏరియా బిల్లు 2019 అనుమతి ఇచ్చారు. సో ఇక్కడ చెదిరిపోయిన ప్రాంతాల్లో ఆస్తులను కావచ్చు బదిలీ చేయడాన్ని చట్టం నిషేధిస్తుంది. మరి అద్దెదారులను ఆస్తులను ఖాళీ చేయకుండా కాపాడుతుంది. గుజరాత్ డిస్టర్బ్డ్ ఏరియా బిల్లు 2019 సవరించబడింది. తర్వాత 21 సో యాక్చువల్గా ఈ బిల్లు ఐ థింక్ 1931 బిల్లు అనుకుంటా, దాన్ని చాలా లాంగ్ గ్యాప్లో సవరించడం జరిగింది. దానికి ఆమోద ముద్ర నిన్న మొన్న వేయడం జరిగింది. 21 కోవిడ్ 19 కారణంగా మందగించిన వినియోగదారుల వ్యయాన్ని పెంచడానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎంత విలువైన ప్యాకేజీని ప్రకటించారు? ఆన్సర్ వచ్చేసి 73,000 కోట్లు. కోవిడ్ 19 లాక్డౌన్ ప్రేరేపిత మందగమనానికి వ్యతిరేకంగా పోరాడడానికి ఆర్థిక సంవత్సరం ముగింపులోపే వినియోగదారుల వ్యయాన్ని ఉత్తేజపరచడం కోసం సో కేంద్ర ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు 73,000 కోట్ల రూపాయలను విడుదల చేశారు, ప్రకటించారు. ఈ పథకం అన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, గెజెట్ అండ్ నాన్ గెజెట్ ఉద్యోగులకు ఉపయోగపడుతుంది అన్నమాట. నెక్స్ట్ 22 ఏ నెగ్లెక్టెడ్ ట్రాజడీ ది గ్లోబల్ బర్డెన్ ఆఫ్ స్టీల్ బర్త్స్ అనే నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? ఆన్సర్ వచ్చేసి యుఎన్ ఇంటర్ ఏజెన్సీ గ్రూప్ ఫర్ చైల్డ్ మార్టాలిటీ ఎస్టిమేషన్. సో ఐక్యరాజ్య సమితి చిల్డ్రన్ ఫండ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ బ్యాంకు మరియు ఐక్యరాజ్య సమితి ఆర్థిక మరియు సామాజిక వ్యవహారాల విభాగం, జనాభా విభాగం నివేదిక ప్రకారం ప్రతి 16 సెకండ్లకు ఒక పుట్టిన శిశువు ప్రసవించబడుతోంది. అంటే సంవత్సరంలో దాదాపు 2 మిలియన్ల మంది శిశువులు వారి మొదటి శ్వాసను తీసుకోరు. వీటిలో 84% తక్కువ మరియు మధ్య ఆదాయ దేశాల్లో ఎక్కువగా ఇది కనిపిస్తుందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా 2000 నుండి స్టీల్ బర్త్ రేటు 35% తగ్గింది. అయితే 2000 నుండి 2019 వరకు ఆరోగ్య సేవల్లో పురోగతి ఉన్నప్పటికీ వార్షిక ప్రసవ తగ్గింపు రేటు కేవలం 2.3% ఉందని చెప్పడం జరిగింది. నెక్స్ట్ 23 ద హ్యూమన్ కోస్ట్ ఆఫ్ డిజాస్టర్స్ అండ్ ఓవర్ వ్యూ ఆఫ్ ద లాస్ట్ 20 ఇయర్స్ 2020-2019 పేరుతో నివేదికను విడుదల చేసిన సంస్థ ఇది. ఆన్సర్ వచ్చేసి యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్. సో ద హ్యూమన్ కాస్ట్ ఆఫ్ డిజాస్టర్స్ అండ్ ఓవర్ వ్యూ ఆఫ్ ది లాస్ట్ 20 ఇయర్స్ పేరుతో నివేదికను విడుదల చేసింది. గత 20 సంవత్సరాలలో ప్రకృతి విపత్తు రెట్టింపు కావడానికి వాతావరణ మార్పు ప్రధాన కారణం. 13 అక్టోబర్ 2020 విపత్తు ప్రమాదాన్ని తగ్గించే అంతర్జాతీయ దినోత్సవ సందర్భంగా ఈ నివేదికను విడుదల చేశారు. తర్వాత 24 ఇండో పసిఫిక్ ప్రాంతంలో సహకారాన్ని పెంపొందించడానికి భారతదేశ నేషనల్ మ్యారిటైమ్ ఫౌండేషన్ ఏ దేశ ఐఈఈఎఫ్తో టీఏఈఎఫ్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
ఆన్సర్ వచ్చేసి తైవాన్. ఇండో పసిఫిక్ ప్రాంతంలో సహకారాన్ని పెంచడం కోసం తైవాన్ నుండి ప్రముఖ థింక్ ట్యాంక్ అయిన తైవాన్ ఆసియా ఎక్స్చేంజ్ ఫౌండేషన్తో భారత నేషనల్ మ్యారిటైమ్ ఫౌండేషన్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. తైవాన్ యొక్క సౌత్ బౌండ్ విధానం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఎన్ఎంఎఫ్ డైరెక్టర్ జనరల్ వైస్ అడ్మిరల్ ప్రదీప్ చౌహాన్, టీఏఈఎఫ్ చైర్మన్ డాక్టర్ ఇన్స్ హువాంగ్ మైకెల్ సియావోతో అధ్యక్షత వహించారు. ఉమ్మడి పరిశోధనలు నిర్వహించడం మరియు సముద్ర వ్యవహారాలు ప్రాంతీయ అభివృద్ధిలో సహకారం విస్తరించుకోవడం ఈ యొక్క ఒప్పంద లక్ష్యం. తర్వాత 25, గూగుల్ పే అండ్ వీసా సహకారంతో ఏ బ్యాంకు ఏస్ క్రెడిట్ కార్డును ప్రారంభించింది? ఆన్సర్ వచ్చేసి యాక్సిస్ బ్యాంక్. యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్ గూగుల్ పే మరియు వీసా సహకారంతో భారతదేశంలో తన ఏస్ క్రెడిట్ కార్డును ప్రారంభించింది. కార్డ్ డిజిటల్ ఎకానమీలో వినియోగదారుల భాగస్వామ్యాన్ని పెంచడానికి ఇది డెవలప్ చేశారు. తర్వాత 26, 5,000 రిమోట్ గ్రామ పంచాయతీలకు హైస్పీడ్ శాటిలైట్ కనెక్టివిటీని అందించడానికి భారత్ బ్రాడ్బ్యాండ్ నిగమ్ లిమిటెడ్ మరియు టెలికమ్యూనికేషన్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ ఎంపిక చేసిన సంస్థ ఇది. ఆన్సర్ వచ్చేసి హ్యూస్ కమ్యూనికేషన్స్ అండి. సో హ్యూస్ నెట్వర్క్ సిస్టమ్స్ ఎల్ఎల్సి యొక్క అనుబంధ సంస్థ హ్యూస్ కమ్యూనికేషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, భారత బ్రాడ్బ్యాండ్ నిగమ్ లిమిటెడ్ మరియు టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ ఎంపిక చేసింది. ఆగస్ట్ 21 నాటికి లడక్, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం మరియు త్రిపురతో సహా 15 రాష్ట్రాలు మరియు భారతదేశంలో యూటీలు కలిపి 5,000 రిమోట్ గ్రామ పంచాయతీలకు హైస్పీడ్ శాటిలైట్ కనెక్టివిటీని అందించనున్నాయి. తర్వాత 27, ఫోర్బ్స్ ఇండియా రిచ్ లిస్ట్ 2020లో ఎవరు అగ్రస్థానంలో ఉన్నారు అంటే ఇంకెవరు, ముఖేష్ అంబానీ గారే. సో ఫోర్బ్స్ ఇండియా రిచ్ లిస్ట్ 2020లో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. నిలిచిన మరియు వరుసగా 13 సంవత్సరాల పాటు అతనే సంపన్నుడిగా నిలుస్తున్నారు. అదానీ గ్రూప్ చైర్మన్గా గౌతమ్ అదానీ రెండో స్థానంలో ఉన్నారు. హెచ్సిసిఎల్ టెక్నాలజీస్ చైర్మన్ శివనాథర్ ఈ జాబితాలో థర్డ్ ప్లేస్లో ఉన్నారు. సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాని కలిగి ఉన్న పూనవల్ల గ్రూప్ చైర్మన్ సైరస్ పూనవల్ల 6వ స్థానంలో టాప్ 10 జాబితాలో ప్రవేశించారు. నెక్స్ట్ 28, ఇక్కడ వా అనేది కట్ అయింది. వాణిజ్యం పెట్టుబడి మరియు సహకారంపై భారత్ మెక్సికో ద్వైపాక్షిక ఉన్నత స్థాయి సమూహం యొక్క ఏ ఎడిషన్ ఇటీవల జరిగింది? ఆన్సర్ వచ్చేసి 5వ ఎడిషన్ అండి. సో వాణిజ్యం పెట్టుబడులు మరియు సహకారంపై ఇండియాకి మరియు మెక్సికోకి మధ్య ద్వైపాక్షిక ఉన్నత స్థాయి సమూహము, దీన్నే బీహెచ్ఎల్జే అంటారు, దీని యొక్క 5వ సమావేశం అక్టోబర్ 9 అయింది. సో ఈ యొక్క ద్వైపాక్షిక సమావేశానికి భారత ప్రభుత్వ వాణిజ్య కార్యదర్శి అనూప్ వాధవన్ మరియు శ్రీమతి లూజ్ మరియు అధ్యక్షత వహించారు. డేలామేరా మెక్సికో ప్రభుత్వ విదేశీ వాణిజ్య ఉపాధ్యక్షులు పాల్గొన్నారు. భారతదేశం యొక్క ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఈఎస్సి మరియు మెక్సికన్ ఛాంబర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. 29, పిఎం మోడీ విడుదల చేసిన పుస్తకం దేహ్ వేచు కరణి ఎవరి ఆత్మకథ? ఆన్సర్ వచ్చేసి బాలాసాహెబ్ వికే పాటిల్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దేహ్ వేచ్వే కరణి ఒక గొప్ప జీవితాన్ని ఒకరి జీవితాన్ని అంకితం చేయడంను విడుదల చేశారు. లోక్నేట్ డాక్టర్ బాలాసాహెబ్ వికే పాటిల్ ప్రవార రూరల్ ఎడ్యుకేషన్ సొసైటీ వర్చువల్ ప్లాట్ఫామ్పై ఈ పుస్తకాన్ని రాజన్స్ ప్రకాశన్స్ ప్రచురించారు. తర్వాత 30, మొబైల్ వాటర్ టెస్టింగ్ ల్యాబొరేటరీ ఆన్ వీల్స్ ఇంటి వద్ద ఇంటి నీటిని పరీక్షించడాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆన్సర్ వచ్చేసి హర్యానా. తాగునీటి నాణ్యతను నిర్ణయించడం కోసం హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తర్ గారు 99 లక్షల రూపాయల అత్యాధునిక మొబైల్ వాటర్ టెస్టింగ్ ల్యాబొరేటరీని ఆ యొక్క వ్యాన్ని ప్రారంభించారు. ఈ చొరవ కింద జలజీవన్ మిషన్ కింద ప్రారంభించబడింది. ప్రతి గ్రామీణ గృహాలకు పంపునీటి కనెక్షన్ అందించడం దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్ 31, ఇటీవలే మరణించిన భారత ఆటగాడు కాట్లన్ చాప్టన్ ఏ క్రీడలకు సంబంధించినది అంటే ఆన్సర్ వచ్చేసి ఫుట్బాల్. భారత ఫుట్బాల్ కెప్టెన్ కాట్లన్ చాప్సన్ గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయసు 49 సంవత్సరాలు. 32, సంవత్సరంలో ఏ రోజున ప్రపంచ ప్రమాణాల దినోత్సవం జరుపుకుంటారు? స్టాండర్డ్స్ డే. ఆన్సర్ వచ్చేసి అక్టోబర్ 14. చూడండి, అంతర్జాతీయ ప్రమాణాల దినోత్సవాన్ని కూడా పిలువబడే ప్రపంచ ప్రమాణాల దినోత్సవాన్ని అక్టోబర్ 14 జరుపుతారు. అయితే ప్రపంచ ప్రమాణాల దినోత్సవం థీమ్ ఏంటంటే 2020కి ప్రొటెక్టింగ్ ద ప్లాంట్ విత్ స్టాండర్డ్స్. 33, రాజస్థాన్ సెకండరీ టౌన్స్ డెవలప్మెంట్ సెక్టర్ ప్రాజెక్ట్ కోసం ఏడీబీ ఎంత రుణం విలువను ఆమోదించింది అంటే ఆన్సర్ వచ్చేసి $300 మిలియన్. రాజస్థాన్ సెకండరీ టౌన్స్ డెవలప్మెంట్ సెక్టర్ ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం చేయడం కోసం మనీలాకు చెందిన ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు భారతదేశానికి $300 మిలియన్ రుణాన్ని ఆమోదించింది. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 34, ప్రభుత్వ విద్యారంగంలో పూర్తిగా డిజిటల్గా మారిన భారతదేశానికి మొదటి రాష్ట్రం ఏది? ఆన్సర్ వచ్చేసి కేరళ. కేరళ తన ప్రభుత్వ పాఠశాల హైటెక్ తరగతి గదులు మరియు ప్రయోగశాలను కలిగి ఉన్న మొట్టమొదటి రాష్ట్రంగా అవతరించింది. 35, జాతీయ ఫిల్లెట్లీ డే ఎప్పుడు జరుపుకుంటారు?
ఆన్సర్ వచ్చేసి అక్టోబర్ 13న దేశవ్యాప్తంగా జాతీయ ఫిలటలీ డేని జరుపుకున్నారు. తపాలా స్టాంపులు మరియు పోస్టల్ చరిత్రను అధ్యయనం చేయడాన్నే ఫిలటలీ అంటారు. సో స్టాంపులు మరియు ఇతర ఫిలాంటిక్ ఉత్పత్తులపై సేకరణ, ప్రశంసలు మరియు పరిశోధన కార్యక్రమాలకు ఈ రోజును సూచిస్తుంది. ఈ స్టాంప్ అనేది ఇండియా పోస్ట్ యొక్క తపాలా స్టాంపులు వ్యక్తీకరణకరించిన సీట్ల బ్రాండ్ పేరు అని చెప్పాలి. అయితే మనకు స్టాంపులు ఏ విధంగా ఉపయోగపడతాయి మన అందరికీ తెలిసిందే. నెక్స్ట్ 36, ఎఫ్ఏఓ ఎన్నో వార్షికోత్సవం సందర్భంగా పిఎం మోడీ స్మారక 75 రూపాయల నాణ్యం విడుదల చేయనున్నారు. ఆన్సర్ వచ్చేసి 75. ఓకే, సో 2020 అక్టోబర్ 16న ఎఫ్ఏఓ ఆహార వ్యవసాయ సంస్థ 75వ వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ గారు 75 రూపాయల కాయిన్ని రిలీజ్ చేయబోతున్నారు. బలహీన వర్గాలు మరియు ప్రజలను ఆర్థికంగా మరియు పోషకారకంగా మార్చడంలో ఎఫ్ఏ యొక్క ఆసక్తిని, దాని యొక్క పనిని చూపించడం ఉద్దేశం. ఇటీవల అభివృద్ధి చేసిన 17 బయోఫోర్టిఫైడ్ రకాలను, 8 పంటలను దేశానికి అంకితం చేయనున్నారు. ఈ రకాలు ఇతర ఆహార పదార్థాలతో పాటు సాధారణ భారతీయ తాలిని పోషక తాలిగా మారుస్తాయి. ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయం రోమ్, ఇటలీలో ఉంది. దీన్ని 1945 అక్టోబర్ 16న స్థాపించారు. 37, ప్రముఖ గాయకుడు కౌముడి, సో గాయకుడు కాదు గాయకురాలు, ప్రముఖ గాయకురాలు కౌముడి నుంచి కన్నుమూశారు. ఆమె ఏ రాష్ట్రానికి నైటింగేల్గా పిలుస్తారు? ఆన్సర్ వచ్చేసి గుజరాత్ నైటింగేల్. సో గుజరాత్ నైటింగేల్గా పిలువబడే ప్రముఖ గాయకురాలు కౌముడి మున్షి కన్నుమూశారు. సుగం సంగీతను ప్రజలకు ప్రాచుర్యం కల్పించడంలో ఆమె చేసిన కృషికి తరాల సంగీత ప్రియులను గుర్తింపు ఉంది ఆవిడికి. ఆమె కోవిడ్-19 పాజిటివ్ పరీక్షించిన తర్వాత చనిపోయారు. గుజరాత్లో ఆమె పాటలు కొన్ని ఈనాటికి ప్రాచుర్యం పొందాయి. నెక్స్ట్ 38, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద జమ్మూ కాశ్మీర్ లడఖకు 8 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. అంటే ఆన్సర్ వచ్చేసి 520 కోట్లు. సో జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద జమ్మూ కాశ్మీర్కి లడఖ్కి 520 కోట్లు ప్రత్యేక ప్యాకేజీని సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది. సో ఈ విషయాన్ని ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం బుధవారం ప్యాకేజీకి ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి ప్రకాష్ జావడేకర్ గారు అనౌన్స్ చేశారు. సో ఎన్ఆర్ఎల్ఎం గ్రామీణ పేదల స్థిరమైన జీవనోపాధి పెరుగుదల, ఆర్థిక సేవలను మెరుగుపరచడం ద్వారా గృహాల ఆదాయాన్ని పెంచడం దీని ఒక లక్ష్యం అని చెప్తున్నారు. తర్వాత 39, పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సలహాదారు ఇటీవల రాజీనామా చేశారు, అతని పేరేమిటి? ఆన్సర్ వచ్చేసి అసీం సలీం బజ్వా. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సలహాదారు పదవి నుంచి లెఫ్టినెంట్ జనరల్ అసీం సలీం బజ్వా తప్పుకున్నారు. తన రాజీనామాను సోమవారం ప్రకటించారు. అవినీతి కుంభకోణం నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేసేందుకు ముందుకు రావడంతో సలహాదారు పదవికి రాజీనామా చేస్తున్నట్లు బజ్వా వెల్లడించారు. ప్రధానికి సమాచార ప్రసార విభాగంలో ప్రత్యేక సహాయకునిగా బజ్వా పనిచేశారు. నెక్స్ట్ 40, విపత్తు తగ్గింపుకు అంతర్జాతీయ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే అక్టోబర్ 13. విపత్తు తగ్గింపు కోసం ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ దినోత్సవం 1989 నుండి ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ 13 పాటిస్తారు. రిస్క్ అవేర్నెస్ మరియు విపత్తు తగ్గింపు యొక్క ప్రపంచ సంస్కృతిని ప్రోత్సహించడానికి ఈరోజు సెలబ్రేట్ చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మరియు సమాజాలు విపత్తులను గురికావడాన్ని ఎలా తగ్గిస్తున్నాయో అండ్ వారు ఎలా ఎదుర్కొంటున్నారో, ఆ నష్టాలు ఏందనే చెప్పడం ఈరోజు యొక్క ఉద్దేశం. అయితే 2020 థీమ్ ఏంది అంటే సో డిజాస్టర్ రిస్క్ గవర్నెన్స్. నెక్స్ట్ 41, అత్యాచారానికి అత్యధిక శిక్షగా మరణశిక్షను చేర్చడానికి ముసాయిదా చట్టాన్ని ఏ దేశ కేబినెట్ ఆమోదించింది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి బంగ్లాదేశ్. సో అత్యాచారానికి అత్యధిక శిక్షగా మరణశిక్షను చేర్చడానికి ముసాయిదా చట్టాన్ని బంగ్లాదేశ్ కేబినెట్ ఆమోదించింది. ప్రధానమంత్రి షేక్ హసీనా అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం తర్వాత మహిళ పిల్లల అణచివేత చట్టం 2000ను సవరించిన నిర్ణయం ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని పార్లమెంట్ సెషన్లో లేనందున రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత ఆర్డినెన్స్ జారీ చేయబడుతుంది. ప్రస్తుతం అత్యాచారానికి అత్యధిక శిక్ష జీవిత ఖైదు మాత్రమే ఉంది. ఇప్పుడు దాన్ని మరణశిక్షగా తేలగొట్టడం జరిగింది. ఇది గాయస్ మొత్తం ఈరోజు 11వ తారీఖు నుండి ఇప్పుడు 14వ తారీఖు వరకు మొత్తం 41 ప్రశ్నలు అనమాట. సో నేను అన్నీ కూడా ఇందులో చెప్పే ప్రతీది ఇంపార్టెంటే, ఏది లూజ్ కాదు. ఆల్రెడీ ఈరోజు నేను సీజీఎల్కి సంబంధించి ఎస్ఎస్సీజీఎల్ ఫస్ట్ షిఫ్ట్ అక్టోబర్కి సంబంధించిన ఫస్ట్ షిఫ్ట్ నేను ఒక వీడియో చేశాను. అందులో వచ్చిన కొన్ని క్వశ్చన్స్ జీకేకి సంబంధించి కరెంట్ అఫేర్స్. సో అందులో కొన్ని కరెంట్ అఫేర్స్ నేను డైలీ చెప్తున్న కరెంట్ అఫేర్స్లో వచ్చాయి. అది ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి తెలిసే ఉంటుంది. సో అది ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. సో లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒకవేళ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఉండకపోతే చేసుకోండి. ప్రీవియస్ మంత్స్ కరెంట్ అఫేర్స్ ఎవరికైనా PDF కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, బై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.